విశాఖలో ఉద్యోగాల పేరుతో మరో సంస్థ నిరుద్యోగులను నిండా ముంచింది. ద్వారకా నగర్లో ఐఎంఫిల్ ఏవియేషన్ సంస్థ పేరుతో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నిరుద్యోగ విద్యార్థుల నుంచి ఎయిర్ ఫోర్స్లో జాబ్ గ్యారంటీ అంటూ నమ్మబలికి ఒక్కొక్కరి నుండి లక్షల్లో వసూలు చేశారు. అంతేకాకుండా సర్టిఫికేట్లు కూడా తీసుకుని బ్లాక్మెయిల్కి పాల్పడ్డారు. ఈ మోసాన్ని తెలుసుకున్న విద్యార్థులు యాజమాన్యాన్ని నిలదీసేసరికి సంస్థలో ఉద్యోగులు తట్టాబుట్టా సర్దేశారు. దీంతో ఐఎంఫిల్ కార్యాలయంలో బాధితులు ఆందోళనకు దిగారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల పేరుతో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. నేను ఈ కాలేజ్ గురించి ఫస్ట్ నుంచి అనుమానంగా ఉంది సార్ నాకు. అందుకని చెప్పేసి వీళ్ళు 2,30,000 డొమెస్టిక్ సార్, డొమెస్టిక్ స్టూడెంట్ని 2,30,000 కట్టమన్నారు ముందే, కానీ నేను కట్టలేదు. జస్ట్ 40,000 అలా పే చేసి వదిలేశాను. తర్వాత ఎన్నో ఫోన్ కాల్స్ చేసి మీరు ఫీజు కట్టాలి, రిజిస్ట్రేషన్ అయిపోద్ది అది ఇది అని చెప్పారు. అయినా నేను భయపడలేదు, కట్టలేదు ఫీజు. 40,000, 50,000 అలా పే చేస్తే నాది రిజిస్ట్రేషన్ చేసేసారు వాళ్ళు. చేసేసిన తర్వాత ఇప్పటికీ నేను 70,000 కట్టాను సార్ ఈ కాలేజ్ మీద అనుమానంతో. మిగతా వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ 2 lakhs కట్టు, 2,30,000 ఒకరు కట్టారు. కొంతమందికి 2 lakhs అని చెప్తారు, కొంతమందికి 2,30,000 అంటారు. ఇప్పుడు జూనియర్స్కి ఏమో డిప్లొమా 7-star డిప్లొమాకి 1,70,000 పే చేయించుకుంటున్నారు వీళ్ళు. మాకేమో 1,90,000 మొత్తం అయిపోతుందని చెప్పారు. అది ఇంటర్నేషనల్ అయితే 4 lakhs సార్. అంతా ఫ్రాడ్ చేస్తున్నారు, ఏం చెప్పినా కానీ ఏం రిప్లై ఇవ్వట్లేదు వీళ్ళు. ఇంకోటి కరెక్ట్గా 2015 నుంచి ఇప్పటి వరకు కూడా కాలేజీ సర్టిఫికేషన్ లేదు సార్, అంతకుముందు కూడా లేదు. అది భారతీయ యూనివర్సిటీ వాళ్ళు మాకు టెక్నికల్లీ కొలాబరేటెడ్ అని ఎఫిలేటెడ్ అని చెప్పారు. వాళ్ళకేమో వాళ్ళు మాకు సంబంధం లేదు ఇటువంటి కోర్సెస్కి సంబంధించినవి, వైజాగ్ బ్రాంచ్కి మాకు సంబంధం లేదు అని చెప్పారు.